నిజాల కంటే అబద్ధాలు చాలా అందంగా ఉంటాయి. నిజం నాలుగడుగులేసేలోపు అబద్ధం ఆరోళ్ళు చుట్టొస్తుంది. ఎంపీడీఓ చనిపోతూ రెండు రకాలైనటువంటి నోట్లు రిలీజ్ చేశారు. అది ఈ ప్రభుత్వం వచ్చాకనే. అందులో ఒక సెల్ఫీ కూడా, ఒకటి ఎంపీడీఓ పవన్ కళ్యాణ్ ఉద్దేశిస్తూ తనకి బెదిరింపులు ఉన్నాయని చెప్పి, ఏదైతే అక్కడ ఏదైతే ఒక జట్టుకి సంబంధించినటువంటి దాంట్లో డబ్బులకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నుంచి బెదిరింపులు ఉన్నాయన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేశారు. మాజీ ఎమ్మెల్యే ప్రసాదరాజుని ఆ విషయంలో పెద్ద ఎత్తున హైలైట్ చేశారు. ఆయనే చేస్తున్నాడు ఈ వేధింపులు అన్నీ. వాస్తవంగా కాంట్రాక్టర్ అతని మనిషి, అతను డబ్బులు కట్టలేదు, అతని విషయంలో వాళ్ళ బెదిరింపులకి భయపడినే అతను సూసైడ్ చేసుకున్నాడు అని. ఫైనల్గా ఇప్పుడు ఆ కేసు కొత్త మలుపు తిరిగింది. ఆ తర్వాత పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఆయన మృతదేహం దొరికింది. చంద్రబాబు గారు స్వయంగా వాళ్ళింటిని వాళ్ళని పరామర్శించడం, వాళ్ళతో మాట్లాడటం, నేను వెనకంటానని చెప్పడం, ఇదంతా కూడా జరిగిపోయింది. దాంతో వైసీపీ వేధింపులు ఎంత దారుణంగా ఉంటాయా, చివరికి అధికారం దిగిపోయాక కూడా ఎంత రాక్షసుల అన్న ప్రచారం జరిగింది. సీన్ కట్ చేస్తే అసలు విషయం ఏంటంటే అదొక సైబర్ క్రైమ్. ఆయన రెండు లెటర్లు విడుదల చేశాడు. ఒక లెటర్లోనేమో సైబర్కి ఎలా వేధింపులకు గురయ్యానని, ఇంకొకటి ఈ కోణంలో రాసుకొచ్చారు. ఫైనల్గా పోలీసుల దర్యాప్తులో తేలింది ఏంటయ్యా అంటే, అది సైబర్ క్రైమ్ అని తేలింది. నగ్న వీడియో కాల్స్ చేసి అవి రికార్డ్ చేసి బ్లాక్మెయిల్ చేసేటటువంటి వ్యవహారం ఏదైతే ఉందో అట్లాగ ఆయన ఫోన్ కాల్స్, ఆయన డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిన లెక్కలు అన్నీ చూస్తే రాజస్థాన్లో ఉన్నటువంటి ఒకళ్ళ దగ్గరికి ఆ డబ్బులు పోయినాయి అని తేలింది. ఇప్పుడు రాజస్థాన్కి వెళ్తే ఆరుగురు సభ్యులు, టోటల్గా 22 మంది సభ్యులమూట ఈ కార్యకలాపాలకు పాల్పడుతుంది అన్నటువంటి విషయం తేలింది. నగ్న వీడియో కాల్స్ చేయడం, ఆ టైంలో అవతల వాళ్ళు రెస్పాండ్ అయిన దాన్ని బేస్ చేసుకుని అదంతా రికార్డ్ చేసి ఆ తర్వాత బ్లాక్మెయిల్ చేసి డబ్బులు గుంచడం వాళ్ళ పని. ప్రభుత్వానికి వచ్చిన డబ్బులు ఈయన అటు పక్కకి మళ్లించుకున్నారు. ఆ విషయంలో ఇంకా బ్లాక్మెయిల్ చేస్తూ ఉండటంతో చివరికి ఆత్మహత్య చేసుకున్నారు. అసలు పాయింట్ అది. ఇప్పుడు బయటపడింది అది. ఆ నిందితుడిని ఇప్పుడు రాజస్థాన్ నుంచి పట్టుకొచ్చారు. ఈ విషయంలో ఒక విధంగా తెలుగుదేశాన్ని అభినందించాల్సింది ఏంటంటే, ప్రభుత్వాన్ని, పోలీసుల్ని దాన్ని అటు తోసేసి వదిలేయకుండా బాధ్యతాయుతంగా చిట్ట చివరి అసలు కారణం తేల్చేదాకా ఉన్నందుకు అభినందించాలి. అదే సందర్భంలో నిజం కంటే అబద్ధ ప్రచారం ఎక్కువగా జరిగిపోయినందుకు బాధపడాలి.